మున్సిపల్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలంటూ సిఐటియు నాయకులు ఆందోళనకు దిగారు. కరీంనగర్లోని మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం ఎదుట తెలంగాణ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి అంటూ నినాదాలు చేశారు. 11వ పీఆర్సీ ప్రకారం కార్మికుల జీతపత్యాలు అందించాలని డిమాండ్ చేశారు. మున్సిపల్ కార్మికుల సేవలతో జాతీయ స్థాయి గుర్తింపు పొందుతూ పలు అవార్డులను సొంతం చేసుకున్నారని గుర్తు చేశారు. కార్మికులందరికీ తక్షణమే జీతభత్యాలు పెంచాలని కోరారు. ఈ వివక్షతను వెంటనే విడనాడాలని, పెరిగిన వేతనాలు మున్సిపాలిటీ కార్మికులకు ఇవ్వాలని చెప్పేసి ఈరోజు కరీంనగర్ కార్పొరేషన్ ముందు ధర్నా చేయడం జరుగుతుంది. మిగతా మున్సిపాలిటీలలో కూడా ఈరోజు ధర్నాలు చేసి కమిషన్లకు వినతి పత్రాలు ఇవ్వాలని చెప్పేసి నిర్ణయించాం. స్వచ్ఛ సంరక్షణ పేరుతోటి కానీ మున్సిపాలిటీ కార్మికులు చేసినటువంటి సేవలకు ఈరోజు అనేక అవార్డులు మున్సిపల్ కార్పొరేషన్లు మున్సిపాలిటీలు పొందుతున్నాయి. మొన్నటికి మొన్న మన కరీంనగర్ కార్పొరేషన్ కూడా 4 కోట్ల రూపాయలు వచ్చినాయి కార్మికుల యొక్క సేవతోటి. ఈరోజు కమిషనర్ గారు పెరిగిన వేతనాలు ఏ రకంగా తీసుకుంటుండో మేము అడుగుతూ ఉన్నాం. మరి అదే పద్ధతిలో కార్మికులకు వేతనాలు ఇవ్వాల్సిన బాధ్యత ఈరోజు కార్పొరేషన్ కమిషనర్కు ఉన్నదా లేదా అని చెప్పేసి ఈ సందర్భంగా ప్రశ్నించదలుచుకున్నాం.